మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆందోళన రెండవ రోజుకు చేరింది. గత వైసీపీ ప్రభుత్వంతో పాటు నేటి కూటమి ప్రభుత్వం 21 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు అవుట్సోర్సింగ్, ఆరోగ్య శాఖ సిబ్బంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేంత వరకు తాము ఏమాత్రం తిరిగి వెళ్లే ప్రసక్తే లేదంటూ వారు ఆందోళన బాట పట్టారు. చిన్నారి, నేను విశాఖ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. మేము 2023 నవంబర్ 9న మేము జాయినింగ్ ఆర్డర్స్ తీసుకొని జాయినింగ్ అవ్వడం జరిగింది. సో మేము ఒక విఎస్సి విశాఖపట్నం డిస్ట్రిక్టే కాదు సార్, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. సో మేము క్లాస్ 4 ఎంప్లాయీస్గా చేస్తున్నాను సార్, డిఫరెంట్ క్యాడర్స్ నుంచి మేము వచ్చింది. చాలా ఆఫీసులకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే సీఎం గారు కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, లోకేష్ బాబు గారు కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని చోట్ల మేము వెళ్ళడం జరిగింది సార్. మేము ఇప్పటికే మమ్మల్ని 15-20 మంత్స్ నుంచి సాలరీ లేక చాలా సఫర్ అవుతున్నాము. సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, చాలామంది హస్బెండ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్, చాలా సఫర్ అవుతున్నారు. సో మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. సో మమ్మల్ని ఈ ప్రభుత్వము మమ్మల్ని న్యాయం చేస్తుందని వచ్చింది సార్. నిన్న కూడా మేము లోనకు వెళ్ళడం జరిగింది. నిన్నకు లోనకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని పర్సనల్ సెక్రటరీ గారు మాట్లాడి పంపించారు, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకెళ్లారు, మళ్ళీ మాట్లాడి పంపించారు సార్. సో ఇప్పుడైతే మా వాళ్ళు 6 మెంబర్స్కి ఎలో చేశారు, 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ బయటకు వచ్చారు. సో మాకు డిప్యూటీ సీఎం సార్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది సార్, ఆయన మాకు మంచి చేస్తారని. సో నిన్న వచ్చి నిద్రాహారాలు లేకుండా రోడ్డు మీద పడుకున్నాం సార్, తిండి తిప్పలు లేకుండా. ఇప్పటికీ ఎవరు కూడా తిండి తిప్పలు లేకుండా అలా ఉన్నాము. మేము ఇక్కడ కాదు సార్, చాలా లాంగ్ నుంచి వచ్చాము సార్, చాలామంది 200 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చాము. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం సార్. సో మేము చాలా మేము హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మేము ప్రాణాలు పోస్తాం సార్. చాలామంది యాక్సిడెంట్ అయిన కేసులకి, కుళ్ళిపోయిన వాళ్ళకి పురుగులు తీసి చాలా మేము అసహ్యం అంటే మేము భరించలేని వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాం సార్. మమ్మల్ని న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్కి మేము కోరుచున్నాం సార్. మాకు మా జీతాలు మమ్మల్ని ఇప్పించండి, మేము మేము కష్టపడిన మా జీతాలు మాకు ఇప్పిస్తారని మేము కోరుచున్నాం సార్. ఇప్పటికైనా మా యొక్క బాధని మీరు అర్థం చేసుకుంటారని, అక్కాస సైట్ ఓపెన్ చేయిస్తారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈ విషయం మాత్రం మీరు సీఎం గారు వరకు చేరుస్తారని, డిప్యూటీ సీఎం వరకు తెలియపరుస్తారని మేము కోరుచున్నాం సార్. తెలుసు పెట్టుకొని వచ్చాం సార్. సార్ ఇది ఒకసారి రాలేదు సార్. మేము ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేకి, ఎంపీకి మేము ఇబ్బంది అంటూ లేదు సార్. ఒక కలెక్టర్కి మేము రీప్రజెంటేషన్ ఇస్తే డస్ట్బిన్కి వెళ్ళిపోతాం సార్. మా ప్రాబ్లం మేము ఎవరికి చెప్పుకోవాలి సార్, చెప్పండి సార్. మా జిల్లా పరంగా మేము ఉన్నాము అంటే మేము ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక కలెక్టర్ కానీ కలుస్తాం సార్. అక్కడ న్యాయం జరగలేదు, అలాగని ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాము, అక్కడ న్యాయం జరగలేదు. ఎన్నిసార్లు సార్ ఇప్పటికీ మేము మా ఓన్ డబ్బులు అప్పు చేసుకొని ఛార్జీలు పెట్టుకొని రావడం జరుగుతుంది సార్. చిన్న పిల్లలతో వస్తున్నాం సార్, చాలా సఫర్ అవుతున్నాము. ఇందులో వికలాంగులు కూడా ఉన్నారు సార్, చాలా అంటే చాలా. ఏమైనా అంటే సార్ ఒకటి సార్, మేము ఏమైనా అంటే మమ్మల్ని అక్కడ మమ్మల్ని పర్మిషన్ ఇవ్వడం కూడా మా మెడికల్ ఆఫీసర్ నుంచి అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు సార్. అలానే జాబ్ మమ్మల్ని డ్యూటీలు చేయిస్తున్నారు, అలాగని మేము అడిగితే మా సాలరీ కోసం అడిగితే చూస్తామమ్మా చూస్తామమ్మా అని ఇలా గత 22 నెలలు అలానే ఈ ప్రభుత్వం మేము తప్ప అనట్లేదు సార్. గత ఉన్న ప్రభుత్వంలో అపాయింట్ అనేది మేము జాయిన్ అయ్యాము. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది సార్. లేడీస్ అయినా సరే సఫర్ అయ్యి రోడ్లో పడుకున్నాం సార్. సార్ మాది మీ వరకు వస్తే మీరు మాకు ఈ 1 వీక్లో అయితే ఈ 3 డేస్ సార్ 4 డేస్లో మాకు సాలరీ పడేటట్టు చేస్తారని మేము కోరుచున్నాం సార్. ఇప్పటికీ చాలామంది కళ్ళు తిరిగి పడిపోయి అక్కడ ఉండడం జరుగుతుంది. మా వాళ్ళు 3 ఉన్నారు సార్. సార్ మాకు న్యాయం చేస్తారని మేము ఉన్నాము, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సార్ వరకు వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నారు. సో సీఎంగా మా డిప్యూటీ సీఎం అంటే చాలా గౌరవం సార్. మేము ఆయనకి ఇన్స్పిరెన్స్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాము. సో ఈ న్యూస్ అక్కడ వరకు వెళ్తుందని మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. జనసేన కార్యాలయం దగ్గర ఉన్నాము మేము. ఒకసారి సార్ డిప్యూటీ సీఎం గారిని కలవాలనే ఉద్దేశంతోనే వచ్చాము. గత 3 నెలలుగా మేము జీతాల కోసము తిరగని ఆఫీస్ అంటూ లేదు. చిన్న ఒక మా ఆఫీస్ నుండి మా సూపరింటెండెంట్ గారి దగ్గర నుండి జిల్లా కలెక్టర్ వరకు, డిఓ మేడం గారు, ఆ తర్వాత దానికి సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారు కానీ, చీఫ్ సెక్రటరీ సార్ గారు కానీ, నారా లోకేష్ బాబు సార్ గారు కానీ, చంద్రబాబు నాయుడు సార్ గారి గుడుక ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ మా జీతాల పట్ల ఎవరూ సానుకూలంగా ఇంతవరకు స్పందించలేదు.
ఒక సీఎం డిప్యూటీ సీఎం గారు కూడా ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి గత 2 రోజులుగా మేము ఇక్కడే పడిగాపులు కాస్తూ నిద్రాహారాలు మాని ఇక్కడే మేము ఉంటున్నాము. కనీసం డిప్యూటీ సీఎం గారు ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కనీసం వాళ్ళ ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలియకపోవడం మాకు కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. అతనికి ఈ విషయం తెలిసిన వెంటనే మమ్మల్ని పిలిచి మాట్లాడతారని మేము అనుకుంటున్నాము. కానీ దాని కింద అధికారులు మమ్మల్ని పిలుచుకెళ్తున్నారు, కానీ అక్కడి నుండి సర్ది చెప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారు. కానీ సార్ డైరెక్ట్గా మాకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు. మా విషయం ఆయన వరకు చేరిందా లేదా అనే విషయం కూడా మాకు తెలియడం లేదు. ఎందుకు దయ ఉంచి మా 20 నెలల జీతాలు సార్ 600 కుటుంబాలు రోడ్డును పడిపోయాయి. దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మా మీద దయ ఉంచి మాకు ఈ 20 నెలల జీతాలు మాకు వచ్చేటట్టు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మీడియా సమ్ముఖంగా నేను పవన్ కళ్యాణ్ సార్ గారిని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది సార్, ఏం సార్ ఈ ప్రయత్నాలు అన్ని చేశాం సార్. ఈ హెల్త్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళేసాము, కానీ వాళ్ళు కూడా చేతులెత్తేశారు సార్. మా వల్ల కాదు, అది పైనుండి రావాలి జీవో అంటున్నారు. మా ప్రస్తుతం సార్ మేం ఉద్యోగులం అనే విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు సార్. ఆప్కా సైడ్ లాగిన్ ఓపెన్ అయితే కానీ మావి మా నేమ్స్ యాడ్ కావు, మేము యాడ్ అయితే కానీ మాకు జీతాలు రావు. కానీ ఆప్కా సైడ్ మిగతా అన్ని వెబ్సైట్ ఓపెన్ చేశారు ఎన్నికల తర్వాత, ఒక ఆప్కా వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేయలేదు సార్. అది లాగిన్ ఓపెన్ అయితేనే మాకు మా జీతాలు పడేయడానికి అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు సార్. గత 20 నెలలుగా మేము ఎంత సఫర్ అవుతున్నామో అది మాకు తెలుసు. నా పేరు వెంకట భవాని ప్రసాద్ అండి. నేను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను, పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్లో. గత ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్ ద్వారా మేము ఈ యొక్క జాబ్ని అయితే మెరిట్ ద్వారా వచ్చిన వాళ్ళమే. కనీసం కూడా ఇప్పటికీ కూడా కనీసం కాకపోయినా కనీసం కూడా మేము పట్టించుకోలేదు. మా వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క ఆఫీసు కూడా తిరగడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే బయటను ఒకలా చెప్తున్నారు, లోపల ఒకలా చెప్తున్నారు. సార్ని కలుస్తామని చెప్పి మాట్లాడిస్తామని చెప్పి గత 2 రోజులుగా బయట నుంచి తీసుకెళ్తున్నారు తప్ప లోపలికి సార్ని అయితే కల్పించట్లేదు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, ఆ సార్ వరకు వెళ్ళిందో లేదో అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. నిన్న ఉదయం సార్ మమ్మల్ని కలిశారు కదా, లేటప్పుడు సార్ మమ్మల్ని కలలేదు సార్. నిన్న ఉదయం ఆగారు, కానీ విజయనగరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను అది చూసుకొని వస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడతానని సారు కారు తెక్కుండా చెప్పారు. చెప్పడంతో మేము నమ్మి ఇక్కడే మొత్తం ఎంతమంది వచ్చామో అంతమంది కూడా ఇక్కడే ఉన్నాము. కానీ సాయంత్రం సార్ వచ్చే టైంకి కాన్వే కారుని మార్చేశారు. అంటే ఎలా అంటే సార్ తెక్కుండా చేశారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. న్యాయం జరుగుతుందనే సార్ దగ్గరకు వచ్చాం. మాకు ఈయన తప్ప ఇంకెవరు దిక్కు ఇంకా ఎవరు చేస్తారని నమ్మకోలేదు సార్. కనీసం ఈయనైనా మాకు మా సమస్యను పరిష్కరిస్తారని తప్పనిసరిగా మేమందరూ ఆయన నమ్ముకుంటూ ఇక్కడే చిన్నపిల్లలతో నైట్ అంతా 2 రోజుల నుంచి కనీసం ఫుడ్ కూడా కానీ వాటర్ కూడా లేదండి. కనీసం నైట్ లేడీస్కి టాయిలెట్స్ కూడా ఇబ్బంది అయ్యాయి, కనీసం వాటర్ సప్లై లేక చాలా ఇబ్బంది పడ్డారండి. మొత్తం అందరినీ తిరిగాం. ఈ యొక్క సమస్యని ఆ సార్ దృష్టి తీసుకెళ్ళి మా యొక్క పరిష్కారాన్ని అదే మా యొక్క ప్రాబ్లమ్ని ఆయన పరిష్కరిస్తారని మేము